హలో అండి ఈ వీడియోలో మై బాస్ ఎపిసోడ్ థర్టీన్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే యో చేతికి గాయమైంది కాబట్టి మన హెంగ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడనమాట అక్కడే కోర్టులో ఇక అందరూ కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళగానే యో చాలా డల్గా కనిపిస్తుంది హెంగ్ ఇక తన క్యాబిన్కి యోని పిలిచి యోతో ఇలా మాట్లాడతాడు హెంగ్ నువ్వు అన్నీ చాలా ఎమోషనల్గా తీసుకుంటున్నావు మన చేతిలో ఏమీ లేదు మన చేతికి ఏ కేసు వస్తే అది వాదించాలంతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు ఒక కపుల్ ఉంది వాళ్ళ హస్బెండ్ డైలీ తాగొచ్చేసి ఆమెను చాలా ఇబ్బంది పెడుతున్నాడు సో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఒకనొక రోజు ఆమె కథతో పొడిచి చంపేసింది వాళ్ళ హస్బెండ్ని ఆమె మాత్రం మంచి పని చేసింది బట్ లా ఊరుకోదు కదా కన్ఫామ్గా ఆమెకి శిక్ష వేస్తుంది చంపేసినందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఏది కరెక్టో ఏది రాంగో మనం ఏం చెప్పలేము ఒకవేళ మనం డాంగ్వింగ్ వైపు పోరా అన్నా కూడా జస్టిస్ ఫైనల్గా ఇవ్వాల్సింది కోర్టులో మనం జస్ట్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసే వరకే మన పని అప్పుడు కోర్టులో సైడ్ డెసిషన్ వస్తే అప్పుడేం చేస్తావు నువ్వు ఇవన్నీ అర్థం చేసుకోవాలి అని చెప్పి క్లియర్గా మన హెంగ్ యోకి చెప్తాడు అప్పుడు యో మూడు కొంచెం సెట్ అవుతుందనమాట మీ అసిస్టెంట్గా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడిప్పుడే నాకు అంతా అర్థమవుతుంది చాలా థ్యాంక్ యూ ఈరోజు నాకు ఇలా మాట్లాడినందుకు అని చెప్పేసి యో అప్పుడు హ్యాపీ అవుతుంది వెంటనే హెంగ్ ఇవిగో చాక్లెట్స్ తిను ఎలా ఉన్నాయో నాకు చెప్పని చెప్పి ఫారెన్ చాక్లెట్స్ ఏవో ఇస్తాడనమాట అవి తినగానే యోకి అస్సలు నచ్చవు ఇక యో ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి హెంగ్ ఇలా అంటాడు ఇవి ఫారెన్ చాక్లెట్స్ నేను తినాలనుకున్నాను బట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అందుకే నీకు ఇచ్చి ట్రై చేశాను నీ ఫేస్ని బట్టి అర్థమైపోయింది అవి బాలేవని ఇక నువ్వే తీసుకెళ్ళు అని చెప్పేసి తనకే ఇచ్చేస్తాడు ఆ రోజు నైట్ హెంగి కసలు నిద్ర పట్టదు అతనికి ప్రాబ్లం ఉంది కాబట్టి యాక్చువల్లీ ఆ ఫ్లాట్ నుండి వెళ్ళినప్పటి నుండి హెంగు కసలు నిద్ర పట్టదు ఎంగిక ఎలా అయినా సరే ఈరోజు ఆ ఫ్లాట్లోనే పడుకోవాలి హాయిగా నిద్రపోవాలి అని చెప్పేసి ఫ్లాట్కి వస్తాడనమాట యో ఫ్లాట్కి యో డోర్ ఓపెన్ చేసి ఏంటి బాస్ ఈ టైంలో వచ్చారు ఏమన్నా కావాలా అంటే ఎంగి నిజం చెప్పకుండా గ్లాసెస్ పెట్టుకుని వస్తాడనమాట డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయని చెప్పేసి నా పెన్ను ఒకటి నా రూమ్లో మర్చిపోయాను అది మా నాన్నగారు నాకు ఇచ్చారు సో అది నాకు చాలా ప్రీషియస్ అది నేను తీసుకెళ్ళాలి అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి సర్చ్ చేస్తూ ఉంటాడు యో అయినా కూడా నిన్నే నేను అన్ని సర్దానే నాకేం కనిపించట్లేదే సరే అయితే మీరు వెతకండి అని చెప్పేసి యో ఇక బయట కూర్చొని ఉంటుంది అనమాట హాల్లో సోఫాలో కూర్చొని పడుకుంటుంది ఇక కాసేఫ్ వెతికి హెంక్ ఇక బయటకు వస్తాడు యాక్చువల్లీ ఊరికి అది ఒక రీజన్ పెట్టుకొని వస్తాడనమాట అక్కడ లేట్ చేసి అక్కడే పడుకొని నిద్రపోవాలి అన్నట్టుగా ఇక బయటికి రాగానే యోతో లేట్ అయిపోయింది ఇక ఇక్కడే నేను పడుకుంటాను అని చెప్పగానే యో పర్లేదు లేట్ అవుతుందని మీకోసం నేను ఆల్రెడీ డ్రైవర్ని కూడా మాట్లాడాను కింద వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉంటుంది ఇక హెంగేమో అయ్యయ్యో నేనేదో ఇక్కడ పడుకుందాం వస్తే ఇలా పంపించేస్తుంది అంటారా బాబు అని చెప్పేసి అతనేమో డైరెక్ట్గా చెప్పడు నాకు నిద్ర పట్టట్లేదని యోకేమో అర్థం కాదు ఇక హెంగ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఆఫీస్కి కూడా హెంగ్ గ్లాసెస్ పెట్టుకుని వస్తాడు బాగా డార్క్ సర్కిల్స్ వచ్చేస్తే నిద్ర సరిగ్గా పోకపోయేసరికి మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఇక వెళ్ళిపోతున్నారని చెప్పి అప్పుడే గ్లాసెస్ ఇస్తాడు బట్ అప్పుడే మన యో వెనక్కి తిరిగి చూసేస్తుంది అనమాట చూసి ఇక షాక్ అవుతుంది అదేంటి మీరు సరిగ్గా నిద్రపోలేదా డార్క్ సర్కిల్స్ ఏంటి ఇలా వచ్చేసాయని చెప్పేసి యోనే ఇక అడుగుదాం అనుకుంటుంది నా ఫ్లాట్కి రండి అని చెప్పేసి అడిగే లోపల అప్పుడే మళ్ళీ ఆ క్యాబిన్కి రుయ్యి వస్తాడనమాట ఇక యో మధ్యలో ఆపేసిందని చెప్పేసి హెయిన్ రుయ్యిని ఇక నోరు మూసుకోమని చెప్తాడు ఎలా అయినా యో ఆ మాట చెప్పాలి నా ఫ్లాట్కి వచ్చి పడుకోండి అని చెప్పి అని ఆ మాట కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు పక్కనే రుయ్యి ఉండేసరికి యో ఇక చెప్పలేక నా ఇయర్ బోనస్ గురించి ఏమైంది బాస్ అని చెప్పి ఇండైరెక్ట్గా ఇలా అడుగుతుంది అనమాట ఇక హెంగేమో ఏంటి తిని ఇప్పుడు బోనస్ గురించి అడుగుతుంది నేనేమో ఇంటికి వచ్చి నిద్రపోమ్మని చెప్పి అడుగుతుందేమో అనుకున్నానని హెంగ్ అనుకుంటాడు యో మనసులో ఏమో ఎలా అడగాలి పక్కన ఇక్కడ రుయ్యి ఉన్నాడు కదా అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది నెక్సీన్లో ట్యాంగ్జిన్ రుయీఫ్ అయ్యి యో అందరూ కలిసి ఒక రెస్టారెంట్లో లంచ్ చేస్తూ ఉన్నప్పుడు రుయీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఏం చెప్తారంటే అదే విషయాన్ని రూయీ వాళ్ళందరితో ఇలా చెప్తాడు మిస్టర్ డాంగ్ గార్ల్ ఫ్రెండ్కి డెలివరీ అయిపోయిందంట పుట్టిన అబ్బాయికి అసలేం సరిగ్గా బాలేదంట ఆక్సిజన్ కూడా సరిగ్గా తీసుకోలేకపోయాడు అబ్నార్మల్గా పుట్టాడు అని చెప్పగానే యో అదేంటి ఇంకా టూ మంత్స్ టైం ఉంది కదా అంటే రూయి ఇలా చెప్తాడు తను ఆనందం పట్లాక కేసు వన్ అయిందని చెప్పేసి సరిగ్గా తినలేదనుకుంటా కింద పడిపోయింది సో ఇక అర్జెంట్గా వాళ్ళు డెలివరీ చేయాల్సి వచ్చింది ఇలా అయింది బిడ్డకని చెప్పి రుయ్యి చెప్తాడు ఇక వెంటనే మిస్టర్ డాంగ్ వాళ్ళ ఫాదర్ యోని పిలిపిస్తాడనమాట హాస్పిటల్కి యో వెళ్తుంది వెళ్ళగానే చైల్డ్ అట్లా అబ్నార్మల్గా పుట్టాడు కాబట్టి అలాంటి మనవన్ని నేను ఎలా ఇవ్వగలన ఆస్తి అతను నాకు అవసరం లేదు ఎలా అయినా సరే డాంగ్ మీ రిక్వెస్ట్ చేయవా ఆస్తి కావాలంటే తనకి ఇచ్చేస్తాను అని చెప్పి ఆ గ్రాండ్ ఫాదర్ అంటూ ఉంటే యో ఇలా అంటుంది ఇదంతా మీరు ముందు ఆలోచించాల్సి ఉంటుంది వాళ్ళు ఎంత బాధపడ్డారు తెలుసా మీ వాళ్ళు అని చెప్పి అక్కడ నుండికి వెళ్ళిపోతుంది ఇక అక్కడి నుండి ఫ్లాట్కి వెళ్ళే అప్పుడు యో వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి నెక్స్ట్ వీక్ మేము వస్తున్నాం అక్కడికి నీ దగ్గరే స్టే చేస్తామని వాళ్ళు చెప్తారు ఇక యో బాస్ ఫ్లాట్లో లేకపోవడం నాతో పాటు మంచిదే అయిందని చెప్పి ఇక ఫ్లాట్కి వెళ్తుంది ఆ రోజు నైట్ కూడా హెంగ్ మళ్ళీ అదే ఫ్లాట్కి వస్తాడు వచ్చేసి యోకి ఇలా చెప్తాడు రేపు మనం బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాం ఒక కేస్ గురించి అని చెప్పేసి యువత అంటాడు యో అదేంటి రుయీఫ్ అయ్యి ఉన్నారు కదా నన్నంతకు తీసుకువెళ్తున్నారు అంటే హెంగ్ ఓ అయితే నీకు కోసద్దా అయితే పర్లేదులే వాళ్ళకే చెప్తాను అన్నట్టు హెంగ్ అంటాడు ఇక యో వెంటనే లేదు లేదు నాకే కావాలి నేనే వస్తాను అని చెప్పేసి అంటుంది యో ఇక హెంగ్ కోసం డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తుంది ఇద్దరు డిన్నర్ చేస్తున్నప్పుడు యో కావాలని హెంగ్ని భయపెట్టాలని చెప్పేసి ఒక హర్రర్ మూవీ పెడుతుంది బట్ అన్ఫార్చునేట్లీ మన యోనే భయపడిపోతుంది హర్రర్ మూవీ చూసి ఆ రోజు నైట్ యో పడుకున్నప్పుడు పవర్ కట్ అవుతుంది హొర్రర్ మూవీ చూసి సడన్గా పవర్ కట్ అయ్యేసరికి యోకి చాలా భయం వేస్తుంది వెంటనే హెంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది డోర్ ఓపెన్ చేయగానే హెంగ్ ఏమైంది ఈ టైంలో ఎందుకు వచ్చావంటే యో నాకు భయం వేస్తుంది అన్నట్టు చెప్పకుండా కరెంట్ పోయింది కదా కాసేపు మీ దగ్గరే ఉంటాను అని చెప్పి యో అంటుంది హెంగ్ నువ్వు అసలు ఏం ఇంటెన్షన్స్ పెట్టుకొని వచ్చావు నాకేం తెలుసు అలా ఎలా కుదురుతుంది అది కుదరదు అని చెప్పేసి హెంగ్ అంటాడు యో బాస్ బాస్ ఈ కేసు గురించి మీతో నేను చాలా డిస్కస్ చేయాలి నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి ఆన్సర్స్ చెప్తారా అని చెప్పగానే హెంగిలా అంటాడు అలా ఎలా చెప్తాను నువ్వు నా రూమ్లో ఉండడానికి నేను ఒప్పుకోను నువ్వు కావాలని ఈ సీన్ని ఫ్రేమ్ చేయాలనుకుంటున్నావేమో రేపు కోర్టులో అన్న కేసు పెట్టేస్తావు నా మీద ఇతను కావాలని నా మీద రాద్దాంతం చెప్పాడు నాతో క్లోజ్ అవ్వడానికి మూవ్ చేస్తాడని చెప్పేసి నువ్వు కేసు పెడితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అన్నట్టు హెంగ్ అంటాడు యో ఇక ఆ మాట అనగానే కొంచెం బాధపడుతుందనమాట నేను ఎందుకు అలా చేస్తాను అని చెప్పేసి ఇక బాధపడుతూ వెళ్ళిపోతుంటే హెంగ కూడా కొంచెం ఫీలింగ్ వచ్చి వెంటనే యో నాపి సరే లోపలికి రా ఏవో క్వశ్చన్స్ అన్నావు కదా ఆన్సర్ ఇస్తానులే అని చెప్పి యోని లోపలికి పిలుస్తాడు యో ఇక హ్యాపీగా లోపలికి వెళ్తుంది ఇద్దరు ఇక కేసు గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సడన్గా యో మొబైల్ కింద పడిపోతుంది యో ఇక నా మొబైల్ కనిపించట్లేదు పవర్ లేదు కదా ఒకసారి కాల్ చేయండి అని హెంగనంటే హెంగ్ ఆ మొబైల్కి కాల్ చేస్తాడు హెంగే కింద పడిన మొబైల్ని తీస్తాడనమాట మన హెంగ్ నేమ్ యో ఫోన్లో ఏమని ఫీడ్ చేసుకుంటుందంటే స్టూపిడ్ ఇడియట్ ఓ అని చెప్పేసి సేవ్ చేసుకుంటుంది హెంగ్ ఇది చూడగానే ఏంటి ఇది ఇలా సేవ్ చేసుకున్నావు నా నెంబర్ అని చెప్పగానే ఓకే అని చెప్పాలి అర్థం కాక ఏంటి పోసలా అనుకుంటున్నారు అది ప్రేమగా నేను సేవ్ చేసుకున్నాను స్టూపిడ్ అంటే అది ఒక కైండ్ ఆఫ్ లవ్ పేరెంట్స్ కూడా నార్మల్గా ఇడియట్ ఇడియట్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఆ లవ్ అది అంతే అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటుంది ఇక హెంగ కోపం వచ్చేసి మర్యాదగా నువ్వు వెళ్ళని చెప్పేసి బయటకు వెళ్ళిపోమని చెప్తాడు యో ఇక హెంగ్ కాల్ పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ బాస్ నన్ను ఇక్కడ ఉండునివ్వండి పవర్ వచ్చే వరకు నిజం చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉంది పవర్ కట్ అయింది కాబట్టి ఇందాక కూడా దయాల్ మూవీ చూశాను అందుకే ఇక్కడ ఉంటా అంటున్నాను అంతే అని చెప్పేసి యో అంటుంది ఇక అర్థం చేసుకొని సర్లే అయితే ఇక్కడే పడుకో అని చెప్పేసి అంటాడు యో ఇక అక్కడ కింద బెడ్ వేసుకొని పడుకుంటుంది హెంగ్ బెడ్ మీద పడుకుంటాడు యో హెంగ్ని బాస్ మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అని అడిగితే హెంగ్ ఇలా చెప్తాడు స్టార్టింగ్లో నేను కూడా టూ ఇలాగే ఒక లో వర్క్ చేశాను బట్ అందరూ అక్కడ నేను చాలా రిచ్ అని చెప్పి నాకు పొగరు అనుకునేవాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి వర్క్ అంతా నాతో వాళ్ళు నాకు చాలా కోపం వచ్చేది వాళ్ళ మీద సీనియర్స్ లాయర్ మీద ఏం చేయలేక ఇక ఫైనలీ నేను ఏం చేశానంటే బయటకు వచ్చేసి నా ఓన్గా ఒక ఫిలిం స్టార్ట్ చేశాను ఇప్పుడు నాకిందే చాలా మంది వర్క్ చేస్తున్నారు అతని మీద నాకు ఇంకా కోపం ఉండేది అప్పట్లో అని చెప్పేసి హెంగ్ అంటాడు యో కన్ఫామ్గా ఇప్పటికతను లోనే వర్క్ చేసి ఉండడు మిమ్మల్ని అలా అవమానించి ఇప్పటికీ నేను అతను లాయర్గా ఉన్నాడంటే అస్సలు నమ్మలేను అని చెప్పేసి యో అంటుంది అప్పుడే యోకి మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుంది అనమాట మళ్ళీ ఇద్దరు స్నాక్స్ చేసుకొని ఇక యో హెంగ్ ఇద్దరూ కలిసి స్నాక్స్ తింటూ ఉంటారు ఆ రోజు మిడ్ నైట్ యో తన కెరియర్ గురించి కూడా హెంకి చెప్తుంది నేను కూడా టూ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశాను నా కెరీర్ స్టార్టింగ్లో నాకు ఏం వర్క్ ఇచ్చేవాళ్ళు కాదు ఏవేవో ప్రింటింగ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఇచ్చేవాళ్ళు అసలు లాయర్ చేయాల్సిన పనులే నాతో ఏం చేయించరు బట్ మా బాస్ ఎప్పుడు మెయిల్ క్లయింట్స్ వస్తే చాలు మమ్మల్ని వాళ్ళతో కలిసి డ్రింక్ చేయడానికి బయటకు తీసుకెళ్లే వాళ్ళు నాకు చాలా కోపం వచ్చేది అని యో అనగానే ఇక చాలా సీరియస్ అయ్యి ఎవరు అతను అసలు అతని పేరేంటి అని చెప్పి హెంగ్ అంటాడు యో అతని పేరు యోఫంగ్ అని చెప్తుంది హెంగిక ఇంకెప్పుడైనా సరే నీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేనున్నా నన్ను మర్చిపోకు రుయ్యి అయినా ఫెయి అయినా ఎవరైనా సరే నేను ఏదన్నా అన్నా నాకు చెప్పు నేను చూసుకుంటాను అని హెంగ్ అంటాడు యో ఇక చాలా సంతోషపడుతుంది ఇద్దరు మళ్ళీ పడుకుంటారు యో హెంగ్ ఇలా క్వశ్చన్ అడుగుతుంది బాస్ మీరు నన్ను లాయర్గా పనికిరారు అన్నారు కదా నేను లాయర్ అయింది మా సిస్టర్ కోసం డెంగ్మింగ్ మీద ఎలా అయినా పగ తీర్చుకుందామని అయ్యాను అనగానే ఇలా అంటాడు ఫస్ట్ నువ్వు ఇంకా టూ ఇయర్స్ బాగా నువ్వు నేర్చుకోవాలంతా అప్పుడే వేదన చేయగలవు టూ ఇయర్స్ తర్వాత నువ్వు బాగా నేర్చుకుంటే ఈజీగా అతన్ని ఓడించచ్చు అన్నట్టు అంటాడు ఈ టూ టూ ఇయర్స్ లవ్ అఫేర్స్ అలాంటివి ఏం పెట్టుకోకు కంప్లీట్గా స్టడీస్ మీదే ఫోకస్ చేయని అంటే యో ఇలా అంటుంది బాస్ మీలాంటి వాళ్ళు వచ్చి నాకు డైరెక్ట్గా ప్రపోజ్ చేసిన నేను అస్సలు పట్టించుకోను అని చెప్పి యో ఉంటుంది హెంగ్ అదేంటి ఇలా అంటే తిను అని చెప్పేసి ఇక ఇక పడుకుంటాడు ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్